ప్రజలు ఏవైపు ఉన్నారో మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు నిదర్శనమని మంత్రి గౌతమ్ రెడ్డి అన్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాటపై నిలబడే నాయకునిగా ప్రజలు గుర్తించి మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్షంగా తీర్పునిచ్చినట్లు పేర్కొన్నారు ఎన్నికల హామీలను పవిత్ర గ్రంథంగా భావించి నెరవేర్చే దిశగా చర్యలు చేపట్టడంతో పాటు కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో పరిపాలన సాగించిన తీర్పుపై ప్రజల్లో ముఖ్యమంత్రి పట్ల విశ్వాసం ఏర్పడిందన్నారు आंध्र प्रदेश राष्ट्र इक ने तरह मुख्यमंत्री प्रीतम नायक वैएस जगन मोहन रेड्डी गारु मुनिसिपल एलक्षन्स मल्ला प्रजलु एवैपुन्नारो यह मुनपल एल द्वारा प्रजो राष्ट्रा की तीर्चा निजाने रू कलोजु गेल जी मुनपालिटी मुनपल कॉर्पोरेश पदको अट पदको इंको पन्दी एलूर मुनपालिटी अभी हाईकर्ट उ डेबई ईद मुनपल कॉर्पोर मिगता इंस्ट्यूट मुनपालिटी डेबई नाग गेल निजाने चरत्र क्रिएट मुख्यमंत्री गार ఆయన పెట్టిన సంశేక పథకాలు కావచ్చు ఈ కోవిడ్ టైం లో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కలిగిస్తూ అందుబాటులో ఉంటూ చేసిన అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు మన రాష్ట్రంలోనే కాదు దేశాల్లో కూడా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు అలాగే రెండోది ముఖ్యంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఈ రోజు ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అన్న మేము ఉన్నాము మీరిక్కడికి రావాల్సిన అవసరం లేదు మేము గెలుపించుకొని మీ దగ్గరికి తీసుకురావస్తామని చెప్పి నిదర్శనగానే ఈ రోజు మీరే చూశారు ఈ రిజల్ట్ ఈ రోజు ఆత్మకూరు నియోజకవర్గంలో 19 వార్డ్స్ మేము గెలిచి అలాగే రెండు ఇండిపెండెంట్ వార్డ్స్ అలాగే రెండు తెలుగుదేశానికి వెళ్ళే కానీ దీని వెనకాల నిజంగానే మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కష్టంగా రాత్రనలుగా బదుగులను కష్టపడి చేసిన ఒక తీర్పు ఈ రోజు ప్రజలు మాకు ఈ రోజు ఆత్మకూరు ప్రజలు మాకు ఇచ్చారు ఖచ్చితంగా మేము ఇది ఒక బాధ్యతగా భావిస్తున్నాం ఎందుకంటే నేను మా కార్యకర్తలు గాని ఎవరైనా చెప్పేది కూడా ఏందంటే ఈ రోజు ప్రజలు మళ్ళా మన మీద గట్టి నమ్మకంతో మనకి ఇంత మాండేట్ ఇచ్చారు ఖచ్చితంగా మనం ఇది ఈ మాండేట్ మనం శిరస వంచి మనం అది తీసుకొని యాక్సెప్ట్ చేసి ప్రజల్లోకి మళ్ళా మనం చేయాల్సిన పనులు పదకాలు గాని మిగతా అన్ని కూడా చేస్తూ ఈ రోజు ఈ రాష్ట్ర అభివృద్ధి మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఆ లాస్ట్ మైల్ వరకు ప్రతి కార్యకర్త కూడా అది కష్టపడి అది అందించేదట్టుగా చేయాలని చెప్పి సభకు సభ ద్వారా నేను తెలుపుకున్నాను ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు